మన సర్కార్ చాలా ధైర్యం గలది ఎంత అనంటే అశోక్ నగర్ల నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని లోపటేసేదాకా ఊకొనంత ధైర్యం గలది ఇక వాళ్ళకు మద్దతుగా ఇవ్వాలని వస్తుందంటే వాళ్ళని కూడా ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టనియకుండా మర్యాదగా చూసుకునేంత ధైర్యం గలది లేకుంటేంది ఉద్యమ కాలంలో కూడా లేని నిర్బంధాలేంది తెలంగాణలో ఏమన్నా ఎమర్జెన్సీ నడుస్తుందా అనిపిట్టింది పోలీసు వాళ్ళను ప్రతిపక్షాల మీద ఇళ్ళకు పంపుతున్న తీరు చూస్తుంటే ప్రతిపక్షాన్ని చూస్తేనే సర్కార్కు కు ఎన్నుల వణుకుబడుతుందా ఎట్లా ఇలా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష పెట్టిండ్రు కదా ఇక దానికి ఏడా అడ్డం పడతారు అని తెల్లారి పాలో పేపర్ వాళ్ళు రాక ముందే పోయి ఆకిట్ల వాలిపోయినరు కాకిలు ప్రతిపక్ష లీడర్ల ఇన్ల ముంగట కావలి కాసుకుంటా సెక్యూరిటీ డ్యూటీ చేయబట్టిండ్రు వాళ్ళు ఇంట్లోకెళ్లి బయటకెళ్తే గేట్లు మూసి బయటకు రానియకుండా పగడ్బందీగా ప్లాన్ చేసిండ్రు కేసీఆర్ సార్ ఇంటి ముంగట పోలీస్ బలగాలను ఎట్లా పెట్టిండ్రు చూడు మన మరాడేమన్నా పెద్ద ప్రమాదం జరిగిందా లేదా వేరే లొల్లి పంచాయలైనా అంటే లేదు వీళ్ళొచ్చి ఏడ నిరుద్యోగులకు మద్దతుగా మాట్లాడతారో మన సర్కారు కు ఏ దేస్తారో అని ప్రతిపక్షం కుత్కెల మీద పోలీసు వాళ్ళ బూటుకాళ్ళు మోపి ఆనగదొక్కుతున్నది కాంగ్రెస్ సర్కార్ అంటే నిర్బంధాలుండయి ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తారని దండిగా ఓట్లు గుద్దితే ఓట్లేసిన వాళ్ళందరికీ మంచిగానే పాప సిద్ధం చేస్తుండ్రు రేవంత్ సార్ అని ఇటు నిరుద్యోగులు కూడా మండి ప్రతిపక్షాలకు ఇంత పని పెట్టే బదులు సీఎం సారే ఒక్క ఐదు నిమిషాలు అభ్యర్థులను పిలిచి మాట్లాడితే ఇంత పెద్దగా అయ్యేదా పంచాది స్టేజ్ల మీద ఎగిరే తందు మ్యూజిక్ డైరెక్టర్లు వస్తే కలవనిక టైం ఉంటది కానీ నిరుద్యోగుల గోసినే టైం లేదా అంజే జనాలు కూడా సోట్లు పెట్టవట్టే ఆయన కాగల కార్యాల గంధర్వులు తీర్చినట్టు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేటట్టు ప్రతిపక్షం కంటే అధికార పక్షమే ఆ పని చేస్తుంది ప్రతిపక్షాలకు పని ఈజీగా చేస్తుందని ఇటు ప్రతిపక్ష పోలు కూడా హ్యాపీ ఫీల్ అవుతుండ్రట గడ్డ మీద ఉంటే అట్లా ఉంటే ఇంకో తీర్లా ఉన్నట్టున్నాయంట మంత్రి సీతక్క మాటలు అక్క బట్టలు మాడిచేసినంత అల్కగా మాటలను మడితేసి తంగు స్లిప్పర్స్ కు కొత్త అర్థం చెప్తుందట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్ల నాలే అధికారంలోకి రాగానే మాటను ఎట్లా మారేయాలే అన్నది ట్యూషన్లు లేకుండా అక్కను చూసి మస్తుగా నేర్చుకోవచ్చు అంటుర్రు ఓడెక్కేదాక ఓడమల్లన్న ఓడెక్కినాక అంటే ఇదేనేమో ఓట్లకు ముందు ఆరు గ్యారంటీలల్లా ఏం చెప్పిండ్రు ఈ సర్కారోళ్ళు రైతుల వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పిండ్రు కదా కానీ ఇప్పుడేమో కార్పొరేటోళ్లు వాళ్ళు కదా షరతులు వర్తిస్తాయి అని చిన్నగా అక్షరాలల్ల రాసి కొర్రీలు పెట్టినట్టు అధికార పార్టీ కూడా రైతులకు కొర్రీలు పెడుతుండ్రు సన్న వాళ్ళకే ఇస్తామని కబురు చల్లగా చెప్తుండ్రు మరి ఇదే ముచ్చట ఓట్లకు ముందుగా చెప్తే బాగుండు దొడ్డు వడ్లు వేయొద్దు సన్న వడ్లకే బోనస్ అని ప్రత్యేకంగా ప్రకటించాల్సింది మేము అప్పుడు చెప్పినామని ఉల్టా అడిగిన వాళ్ళ మీదకే లేతుండ్రంటే సర్కారు వాళ్ళు ఏ తీర్ల రైతుల చెవులలో వరి గోల్సులు పెట్టి కిత కితలు పెడుతుండ్రో జూడు వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామని గ్యారెంటీ మరి మరి ఇచ్చేది ఉందా లేదా అక్క అని అడిగితే ఏమంటుందో ఈ ఎందుకంటే ఈరోజు ఎక్కడికెళ్ళినా కూడా దొడ్డు బియ్యం వద్దు మాకు సన్న బియ్యమే అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం సన్న బియ్యం సన్న వడ్లను సాగు చేసుకుంటేనే సన్న బియ్యం అందించగలుగుతాం మరి సన్న బియ్యం పండించకుండా వడ్లు పండించకుండా సన్న బియ్యం రావాలంటే ఎట్లా అవుతుంది అదట ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా దొడ్డు బియ్యం వద్దు సన్న బియ్యం కావాలని పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి సన్న వడ్లు సాగు చేసుకుంటేనే బోనస్ ఇస్తామని చెప్పుకొచ్చింది మరి మంత్రి ముందు సీతక్క ఏం మాట్లాడిందో కూడా ఈ వడ్లకు కష్టం తక్కువ అదేవిధంగా పెట్టుబడి తక్కువ అదేవిధంగా దిగుబడి కూడా మంచిగా ఉంది దాన్ని మీరు వద్దన్నారు ఈ రోజు కష్టం ఎక్కువ దిగుబడి తక్కువ ఉంది పెట్టుబడి ఎక్కువ ఉంది ఈ సన్న ధాన్యం అంటే సన్న అన్ని విని మీ మాట మీద ఇన్నరా దొడ్డోడ్లకు కష్టం తక్కువ పెట్టుబడి తక్కువ సన్నోడ్లకు కష్టం ఎక్కువ పెట్టుబడి ఎక్కువ అందుకే జనాలు అవి పెడతామంటారు మరి గిదే కదా రెండు వేల ఇరవై చెప్పింది దొడ్డోడ్లకు అంగట్ల డిమాండ్ లేదు ఎవరు గొంటలేరు దయచేసి రైతులంతా సన్న వడ్ల పంటనే వేయుండ్రి మీ మంచిగా చెప్తున్నా అని రైతుల మేలు కోరి చెప్తే అప్పుడు అట్లెట్లా చెప్తావు కేసీఆర్ అని రాజకీయం చేస్తారు ఇప్పుడు మీరు గద్దనెక్కి రైతులను జూటా చేస్తారు రాజకీయాలంటే రైతులను గిట్లనే చేయాలి నా అక్క అని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో అక్క మాటలు తూ